కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఇంకా మెడిటేషన్తో మాంగ్స్ ఏమేమి చేయగలరో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. చిన్నప్పటి నుండి వాళ్ళు తీసుకునే ట్రైనింగ్తో బాడీ ఎలాగూ గట్టిగా అవుతుంది. కానీ దానికంటే గొప్ప విషయం మానసికంగా గట్టిపడటం. కొంతమంది మాంగ్స్ చేసే పనులు చూస్తే మన మూవీస్లో వచ్చే పెద్ద పెద్ద సూపర్ హీరోస్ కూడా ఇవి చేయడం కష్టం అన్నట్టు ఉంటాయి. నీళ్లపై నడటం, తలతో ఇటుకల్ని పగలగొట్టడం, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ఇవాళ మన వీడియోలో వీళ్ళు నిజంగా చేయగల కొన్ని అద్భుతమైన విషయాల్ని మనం చూద్దాం. కాకపోతే వీడియోలోకి మునిగిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటని కొట్టేయండి. ప్లీజ్ ఈ వీడియోలో చూపించే ఏ ఎక్సర్సైజ్ ని మీ ఇళ్లలో ట్రై చేయకండి, అది చాలా ప్రమాదకరం. డైమండ్ ఫింగర్. ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్ టెక్నిక్. దీని ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఈ చెట్టును చూస్తే తెలుస్తుంది. వీళ్ళు వేళ్లతో ఈ చెట్టు దగ్గర ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేయడానికంటే ముందే ఇంకా చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందు వీళ్ళు వీటితో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటి మధ్య వేళ్లను ఉంచి నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వీటి వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నాకు విసుగు వచ్చేసింది, నేను చెయ్యను, బయటకు వెళ్ళిపోతాను అని జిమ్ నుండి బయటకు వెళ్ళిపోయినట్టు ఉండదు. వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయితే అది మొత్తం అయ్యేదాకా ఉండాలి. ఈ ప్రాక్టీస్ ఈ విధంగా 3 ఏళ్లు చేస్తే అప్పుడు ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా వీళ్ళ వేళ్లు ఇనుము కంటే స్ట్రాంగ్ గా అయిపోతాయి. ఇక్కడ కొన్ని హోల్స్ అయితే 5 సెంటీమీటర్స్ లోతు దాకా ఉన్నాయి. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక వీళ్ళ వేళ్లు నిజంగానే చాలా బలంగా అయిపోతాయి. మొత్తం బాడీ అంతా జస్ట్ ఈ వేళ్ల మీదే నిలబెట్టే అంత బలంగా అయిపోతాయి. వీళ్ళు ఈ వేళ్లని బండలు పగగొట్టడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మాంగ్స్ తీసుకునే కొన్ని ట్రైనింగ్స్ అయితే నిజంగానే చాలా భయానకంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఇలాంటి ట్రైనింగ్. ఇందులో వాళ్ళ గొంతుని బలంగా చేసుకోవడానికి ఇలా ఒక గట్టి స్టిక్ ని వాళ్ళ గొంతుతో కొడుతూ ఉంటారు. మన బాడీలో గొంతు అత్యంత సున్నితమైన బాడీ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఇంట్లో అస్సలు ట్రై చేయకండి. వీళ్ళకి ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ పెయిన్ తెలియకుండా ఉండటానికి దాదాపు 10 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక 10 సంవత్సరాలు నొప్పి ఇలాగే ఉంటుంది. అయినా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటారు. కొన్ని షోస్ లో అయితే ఈ మాంగ్స్ వాళ్ళ గొంతుతో పెద్ద పెద్ద గట్టి స్టిక్స్ ని పగలగొట్టి చూపిస్తూ ఉంటారు. మెడిటేషన్ వీళ్ళ లైఫ్లో అన్నిటికంటే చాలా ముఖ్యమైన భాగము. మన మైండ్ని మనం కంట్రోల్ చేయడం ఇది అన్నిటికంటే కష్టమైన పని. ఇప్పటి వరల్డ్లో ఇది నిజంగానే చాలా కష్టమైన పని. మెడిటేషన్ అయితే మనం మంచిగా కింద ఒక చాప వేసుకుని ప్రశాంతంగా కింద కూర్చొని నిద్రపోతాం. కానీ నిజంగా ఒక మాంక్ మెడిటేషన్ ఎలా చేస్తారో తెలుసా? దీన్ని చూస్తే నిజంగానే భయం వేస్తుంది. మెడకి ఈ విధంగా ఒక తాడును కట్టుకుని అలా గాల్లోకి వెళ్ళి వేలాడుతూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇది చూడడానికి నిజంగానే భయంగా ఉంది. ఈ విధంగా ఒక నిజమైన మాస్టరే చేయగలడు. ఈ విధంగా చేస్తూ వాళ్ళ బాడీ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోగలదు. వీళ్ళు ఈ విధంగా 20 మినిట్స్ గాలి పీల్చకుండా ఉండగలదు. ఈ విధంగా చేయడానికి బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ మొత్తం కావాలి. మైండ్ మొత్తం ఫుల్గా మన కంట్రోల్లో ఉండాలి. చాలా తక్కువ మంది మాంగ్స్ ఈ విధంగా చేయగలదు. ప్లీజ్ ఇది అస్సలు ట్రై చేయకండి. మాంక్ కాబట్టి మెడకి తాడు కట్టుకుని పైకి కొంచెం వెళ్ళి ఆగాడు. అదే మామూలు మనుషులైతే మధ్యలో అలా ఆగదు, అలా ఇంకా పైకి వెళ్ళిపోతారు. మిగతా ట్రైనింగ్ విషయాలు తెలుసుకునే ముందు అసలు వీళ్ళు మాంగ్స్ ఎలా అవుతారు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకుందాం. చైనాలో జెంగ్జావ్ సిటీ నుండి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి షావలిన్ మానిస్టరీ కనిపిస్తుంది. మానిస్టరీ అంటే దేవాలయం. మామూలు మానిస్టరీలో ఉండే మాంగ్స్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ దేవుడికి అంకితం చేసి అక్కడే ఉండిపోతారు. కానీ షావలిన్ మానిస్టరీ అలా కాదు. ఈ షావలిన్ మానిస్టరీ అంటే షావలిన్ టెంపుల్ 500 శతాబ్దాల కాలం కంటే ముందు నాటిది. ఇది బుద్ధిజం యొక్క అన్నిటికంటే ముఖ్యమైన దేవాలయము. ఇక్కడే షావలిన్ కుంఫు పుట్టింది. ఇది అన్నిటికంటే ఓల్డ్, ఇంకా లార్జెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ ఫేమస్ కుంఫు స్టైల్. కానీ ఇది షావలిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఇది ఏ విధంగా ఫిజికల్ గా స్ట్రాంగ్ చేయడానికి ఫేమస్ టెంపుల్, అదే విధంగా మైండ్ ని కంట్రోల్ చేయడానికి చేసే ధ్యానానికి కూడా బాగా ఫేమస్. ఈ మాంగ్స్ వాళ్ళ లైఫ్ లో దాదాపు ఎక్కువ భాగం ఈ విధంగా ధ్యానం చేస్తూనే ఉంటారు. షావలిన్ అంటే ఓన్లీ ఫిజికల్ గా ఇవన్నీ నేర్చుకోవడమే కాదు, దానికంటే ఎక్కువగా శాంతి, ప్రేమ, దయ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది పిల్లలు 5 ఏళ్ల వయసప్పుడే వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. వీళ్ళకి చదవడం రాయడంతో పాటు అనేక విద్యలు నేర్పిస్తూ ఉంటారు. షావలిన్ మీద వచ్చిన అనేక మూవీస్ వల్ల ఈ కళ చాలా బాగా ఫేమస్ అయ్యింది. ఇక్కడ స్టూడెంట్స్ చాలా డిసిప్లిన్ తో ఉండే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్, ధ్యానము, యోగా ఇలా చాలా నేర్పిస్తారు. వీళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ లో వీళ్ళకి 32 వెపన్స్ ని ఎలా వాడాలో నేర్పిస్తారు. ఇక్కడ వీళ్ళు 2 యానిమల్ అటాక్ స్టైల్స్ ని ఎంచుకుని అందులో ప్రొఫెషనల్స్ అవ్వాలి. ఇక్కడ స్టూడెంట్స్ పొద్దున్నే 5:30 లెగవాలి. పొద్దున్నే 6 వెజిటేరియన్ ఫుడ్ ని తీసుకోవాలి. 6:30 2 అవర్స్ పాటు కుంఫు ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మాంగ్స్ అంతా కలిసి ఒకే ప్లేస్ లో లంచ్ కు ముందు దాకా కలిసి ఉండాలి. 12:30 నుంచి 2 అవర్స్ పాటు మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ 3 గంటల నుంచి మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ మళ్ళీ మెంటల్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో వాళ్ళు నేర్చుకున్న విద్యలన్నీ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, దానికంటే ముఖ్యంగా ఎప్పుడు వాడకూడదో నేర్పిస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యం కదా. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది విన్నాక మీకు ఇంకా మాంగ్ అవ్వాలి అని ఉంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అప్లికేషన్ నేను అక్కడికి పంపించేస్తాను. మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్.
జస్ట్ ఇమాజిన్ చేయండి, మన బాడీ టెంపరేచర్ని మనమే కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో. ఎండాకాలంలో బాడీని చల్లగా చేసుకోవచ్చు, చలికాలంలో బాడీని వేడిగా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ చేయాలంటే మాంగ్స్ అయ్యి ఉండాలి కదా. మాంగ్స్ అవ్వాలంటే ఏం చెయ్యాలో చెప్పానుగా, వెంటనే చేసేయండి. ఒక టీవీ ఛానల్ మాంగ్స్ వాళ్ళు వాళ్ళ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోగలగని చూపించింది. 1979లో కొంతమంది సైంటిస్టులు కొంతమంది మాంగ్స్ పై ఈ విధంగా టెస్ట్ చేసి చెప్పారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ వాళ్ళ బాడీ టెంపరేచర్ని ఈ విధంగా కంట్రోల్ చేయగలరు అని. అలాగే ఇండియాలో ఉన్న కొంతమంది మాంగ్స్ వాళ్ళ మెటాబలిజంని పడుకున్నప్పుడు 60% కి తగ్గించగలరు అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. మామూలుగా ఒక మనిషి పడుకున్నప్పుడు 10-15% మెటాబలిజం తగ్గుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మాంగ్స్ వాళ్ళు ఫుడ్ లేకుండా చాలా కాలం బతకగలరు. నీడిల్తో గ్లాస్. ఇంత లావుపాటి ఒక గ్లాస్ నుండి ఒక సూదిని వేసి పగలగొట్టడం అంటే దానికి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. బాడీ మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చి ఆ ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేయాలి. ఈ సూది వేగం ఎంత ఉంటుందో తెలుసా? 150 కిలోమీటర్స్ పర్ అవర్. దీనికి ప్రాక్టీస్ కూడా చాలానే కావాలనుకోండి. ఇంట్లో సూదులు అద్దాలు ఉన్నాయి కదా అని ఇవన్నీ ట్రై చేయకండి. ఐరన్ క్లాచ్. జస్ట్ ఎవడైనా ఇలా వచ్చి కొడితే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. వద్దులేండి, నా వల్ల కాదు. మామూలుగా అయితే ఇలాంటప్పుడు పెయిన్ హై లెవెల్లో ఉంటుంది. కానీ అది ఒక మాంకుకి కాదు. దానికి ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఏం ట్రైనింగ్ తీసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు ఇంత హై లెవెల్ పెయిన్ ని తట్టుకొని ఉండగలరు. దీన్నే ఐరన్ క్లాచ్ అంటారు. స్టార్టింగే ఇంత హై లెవెల్తో స్టార్ట్ చేయరు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పెయిన్ ని తట్టుకోవడానికి కూడా సగం మెడిటేషనే యూజ్ అవుతుంది అని. అందుకని కాసేపు మెడిటేషన్ చేసి దీన్ని ట్రై చేశారు. బాగోదు. ఇన్ హాట్ ఆయిల్. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్. కొన్ని ఐస్ గడ్డలు పట్టుకొని కూర్చోండి, ఎందుకంటే ఇది చూస్తేనే మనకు కాలుతుంది. ఈ మాంక్ కూర్చుంది హాట్ వాటర్ లో కాదు, అది ప్యూర్ ఆయిల్. మాంక్స్ లో కొంతమందే ఈ విధంగా చేయగలరు. ఈ విధంగా నిప్పు వెలిగించిన ఆయిల్ లో మెడిటేషన్ చేస్తూ ఉండగలరు. ఈ విధంగా చేస్తూ మాంక్స్ వీళ్ళ భక్తిని అదే విధంగా మెడిటేషన్ లో ఉన్న శక్తిని చూపిస్తూ ఉంటారు. దీనికైతే ప్లీజ్ ఇది చేయకండి అని నేను చెప్పాల్సిన పనేం లేదనుకుంటా. ఈ విధంగా ఇతను మెడిటేషన్ అయ్యాక ఈ ఆయిల్ ని మళ్ళీ డబ్బాల్లో వేస్తారు. ఆ ఆయిల్ ని అక్కడే అవుతున్న ఈవెంట్ లో అమ్ముతారు. దీన్ని వీళ్ళు పవిత్రంగా భావిస్తారు. కొంతమంది మాంగ్స్ ఫుల్ గా ట్రైనింగ్ అయ్యాక వాళ్ళు నీళ్లపై కూడా నడవగలరు. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ప్లీజ్ చెక్ చేయండి. ఈ విధంగా నీళ్లపై నడిచి ఈ మాంగ్ వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. ఈ విధంగా చేయడానికి ఈయన చాలా సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నాడు. ఐరన్ హెడ్. ఏవేవో సెన్సిబుల్ భాగాల్ని గట్టిగా ఇనప కడ్డీల్లా చేశారు. ఇంకా హెడ్ ఒక విషయమా అంటారా? నిజమే. కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా చాలా పెద్ద డ్యామేజే చేస్తుంది. ఈ ట్రైనింగ్ కోసం వీళ్ళు ముందుగా అనేక లేయర్స్ గల క్లాత్స్ ని వాళ్ళ తలకి కట్టుకుంటారు. నెక్స్ట్ ఆ తలని వాళ్ళు గోడకి కొడుతూ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు 2 మంత్స్ కి ఒకసారి ఒక్కొక్క క్లాత్ ని తీస్తూ ఉంటారు. అలా తీస్తూ ట్రైనింగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మొత్తం క్లాత్స్ అన్ని తీసేసరికి చాలా నెలల టైమే పడుతుంది. ఇది అంత సింపుల్ గా రాదు కదా, టైం పడుతుంది. కొంతమంది మాంగ్స్ తలలైతే గోడ కంటే గట్టిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుమించి నా వల్ల అయితే కాదు. సో ఇదే మన ఇవాల్టి మాంగ్స్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి. ఇందులో ఏ ట్రైనింగ్ అన్నిటికంటే హార్డ్ ట్రైనింగ్ అనిపించిందో ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా ఇంతకంటే మంచి వీడియోస్ మీకు కనిపిస్తాయి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.